చిత్తూరు జిల్లా కొప్ప మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డ్ రాజు కాలనీలో పారిశుద్ధ్య సమస్యలు వెంటనే పరిష్కరించాలని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. కొప్ప మున్సిపాలిటీ 7వ వార్డ్ రాజు కాలనీలో రోడ్డు పక్కనే కొత్తగా డ్రైనేజ్ కోసమని 4 అడుగుల లోతుగల గొయ్యి తీయడం జరిగిందని ఇప్పుడు పడుతున్న వర్షాల కారణంగా తీసిన గొయ్యిలో వర్షపు నీరు చేరి రోడ్లపైకి ప్రవహిస్తుందని చెప్పారు. ఇదిలా ఉండగా రాత్రి వేళల్లో పాదచారులు పిల్లలు వృద్ధులు మరియు వాహనం నడుపుతున్న వారు అందులో పడే అవకాశం ఎంతైనా ఉందని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఎత్తుకుండా ఉండింటే కూడా బాగుండు సడన్ గా సెక్రటరీ వస్తాడు పోతాడో ఎవరు దీన్ని పట్టించుకోలేదు. రెండు నెలలు ఇంకా ఈ కాలం ఇట్లే ఉంది. సెక్రటరీలు పోతా వస్తా ఉండారు, లీడర్లు పోతా వస్తా ఉండారు, విలేకరులకి చెప్పి చూస్తేనే వాళ్ళు పట్టించుకోలేదు. అందరూ చూస్తా ఈ కాలం సదనంగానే ఉంది. జల్లి ఒక 10 లోట్లు తోలరి, దాన్ని ఎత్తుకోపడిసిరి, ఎవరు పట్టించుకోలేదు. కనీసం మా ఊర్లో కొంచెం వయసు అయిన వాళ్ళు ఉన్నారు, తాగి పడితే ఏమి వాళ్ళ పరిస్థితి ఏమి ఎవరు పట్టించుకోలేదు. చూసి చూసి నేనే విలేకరులను తోడుకొచ్చి చెప్తేనే కాంగ్రెస్ లీడర్ నేను, సురేష్ డాక్టర్ శిష్యుడు నేను. అంత మాత్రం ముందు మీరే చూడండి, దానికి ఏదో పరిష్కారం చేయండి.